नेल्लूर नगर में बारका सेंटर स्टेट बैंक ऑफ इंडिया मेन ब्रांच लो यूनाइटेड फोरम ऑफ बैंक्स यूनियन नेल्लूर वारी आध्वर्यन लो स्ट्राइक्स कोनसागिंचारू। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1969 కి ముందు భారతదేశంలో బ్యాంకులన్నీ ఎస్బీఐ తప్ప ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నందువల్ల బ్యాంకింగ్ వ్యవస్థ దాని సదుపాయాలు అధికంగా ఉన్న జనానికి అందుబాటులో లేక భారత ప్రభుత్వం ఆశించిన స్థాయిలో దేశ అభివృద్ధి జరగనందున 14 బ్యాంకులను 1969 లో జాతీయం చేశారని అప్పటి నుండి దేశాభివృద్ధిలో మరియు సాధారణ ప్రజలకు సేవలు అందించడంలో జాతీయ బ్యాంకులు తమ విశిష్టతను చాటుకున్నాయన్నారు। కార్పొరేట్ సంస్థల నుండి బాకీలు వసూలు చేయడంలో ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి రాణి బాకీలను సాకుగా చూపించి బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తాము స్ట్రైక్ చేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో టి శ్రీనివాసరావు, ఎంసీబీఈ ఏ నాగేశ్వరరావు, ఏఐబీసీ ఓసి నారాయణ, ఎం శశికుమార్, డేవిడ్ బలరామ్ తదితరులు పాల్గొన్నారు। కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలనే ఉద్దేశంతో దీనికి కరోనాను కొనసాగుతుంది। కరోనా టైంలో మాకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది। ఈ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టడం కోసం మాకు డబ్బు కావాలి। 175,000 కోట్ల రూపాయల వరకు మేము డిసిన్వెస్ట్ చేస్తాము, ఇందులో 2 జాతీయ బ్యాంకులు చేస్తామని చెప్తుంది। నిజానికి ఐడిబిఐ కూడా 1000 సంవత్సరం వరకు జాతీయ బ్యాంకు, అది ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి అప్పగించడం జరిగింది। ఎల్ఐసి ఆఫ్ ఇండియా అంటే మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థ, ఆ విధంగా ఐడిబిఐ కూడా జాతీయ బ్యాంకు। దాదాపు 3 బ్యాంకులు ఈ సంవత్సరం లోపల ప్రైవేటైజ్ చేస్తాయని చెప్తున్నారు। ప్రైవేటైజ్ చేయడం వల్ల సామాన్య ప్రజానికి బ్యాంకు సేవలు అందుబాటులోకి రావు। మీరు గమనించినట్టయితే పీఎంజేవై టైంలో అయితేనేమి, ఇప్పుడు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రకటించిన స్కీములు అయితేనేమి, దాదాపు 90%గా జాతీయ బ్యాంకులే చేస్తున్నాయి, కానీ ఏ ప్రైవేట్ బ్యాంకు చేయటం లేదు। ఈ సేవలన్నీ ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండవు। మా ఉద్యోగ భద్రతను ఒక్కదానే దీంట్లో పెట్టుకోకుండా భారత ప్రజా భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఈ స్ట్రైక్ మేము చేస్తున్నాము। ఈ స్ట్రైక్ వల్ల ఈ 2 రోజులు కస్టమర్స్ కొంత అసౌకర్యం కలిగినా ఇది వారి పేరు కోసమే మాత్రం వాళ్ళు చూపించాలని, మా స్ట్రైక్ సమీపాలను తెలపాలని మేము కోరుకుంటున్నాము। థ్యాంక్ యూ। భారతదేశం లోపల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంపార్టెన్స్ అందరూ కూడా చాలా నష్టపోతారు।